మీరు వంగవీటి చేసినప్పుడు అదే మైండ్ సెట్లో ఉంటుంది, జార్జ్ రెడ్డి చేసినప్పుడు ఇదే మైండ్ సెట్లో ఉంటారు కదా. సో ఎట్లా అనిపించింది రెండు రోల్స్ చేసినప్పుడు? రెండు చాలా సూపర్ రోల్స్ అండి. అంటే నేను యాక్చువల్గా మూడు రోల్స్ చేశాను, రాధా, రంగ, జార్జ్. అంటే దాంట్లో రెండు రోల్స్ అంటే నేను ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి నేను రంగాలా ఫీల్ అయిపోయేలా చేసేవారు వాళ్ళు, అలా వెళ్ళి నేను యాక్టింగ్ చేసేవాడిని. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్ లైఫ్తో కంపేర్ చేస్తే మీరు చేసిన రోల్స్ స్టూడెంట్ లైఫ్కి వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి అయితే చాలా వేరియేషన్ ఉంటుంది. ఇంకోటి మెయిన్ చేసిన రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఎక్కడ అలాంటివి ఉండవు. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే ఈ స్టూడెంట్స్ ఎప్పుడు ఒక సమాజానికి మార్పు తీసుకురావాలి అనే మోటివ్లో ఉన్న క్యారెక్టర్సే ఉంటాయి. ఇప్పుడు చాలామంది నేను నా పర్సనల్ లైఫ్ అన్నట్టే ఉన్నారు తప్ప కానీ ఆయన నేను నా పర్సనల్ లైఫ్, నా లైఫ్ అంటే నా సొసైటీ అన్న ఫీలింగ్లో జార్జ్ రెడ్డి ఉండేవాడు. సో ఎందుకు అంత క్రూషియల్ రోల్ తీసుకున్నారు? అంటే నేను తీసుకోవడం కాదు, నన్ను డైరెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా క్రేజీ థింగ్ అది. అంటే నన్ను సినిమా స్టోరీ వినగానే ఫస్ట్ మళ్ళీ జార్జ్ రెడ్డి గురించి ఎంత హిస్టరీ చదివేటప్పుడు వాట్ డిడ్ యు ఫెల్ట్ అబౌట్? ఎప్పుడు నేను ఒక స్టూడెంట్ ఇలా ఉంటారా అని ఎప్పుడు అనుకోలేదు. ఆ కథ చదువుతున్నప్పుడు లాస్ట్ అంటే ఆయన కథ బుక్ కానీ ఆర్టికల్ కానీ చివరికి వచ్చి ఆయన గురించి చెప్తున్నప్పుడు అందరికి కన్నీళ్ళు వస్తాయి. నాకు కూడా అదే ఫీల్ వచ్చింది, సినిమాలో కూడా అదే కనబడుతుంది కూడా. సో వై జార్జ్ రెడ్డి సెకండ్ టైం ఎంఎస్సీ చదువుతారు? ఈ సినిమా మొత్తం ఏ స్లాంగ్ లో నడుస్తుంది? లైక్ యూనివర్సిటీలో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జనాలు వస్తారు. సో ఒక్కొక్కరిది ఒక్కో స్లాంగ్ ఉంటుంది. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ యాక్సెంట్, దేర్ ఓన్ స్లాంగ్. సో జార్జ్ రెడ్డి సినిమా తీసేటప్పుడు లైక్ అరే మా వాళ్ళ సినిమా తీస్తున్నారా వాళ్ళ ఫ్యామిలీ కానీ మాట్లాడుకుంటారు, జరుగుంటుంది అది. సో అబ్బాయి చెప్పు, ఫస్ట్ డే ఆఫ్ జార్జ్ రెడ్డి షూట్ లో హౌ డిడ్ యు ఫెల్? ఓ డేస్ నేను ఖాళీగా ఉన్నా, వీళ్ళదే షూట్ నడుస్తుంది, నేను ఖాళీగా తిరుగుతున్నా అక్కడికి. ఒకటి వచ్చి బ్రదర్ రోజు వస్తున్నావు జూనియర్ ఆర్టిస్ట్ అనుకోండి అడిగింది. సో బయట ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి కదా, వెళ్ళినప్పుడు అప్పుడు జరిగిన ఉద్యమాలకి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలకి డిఫరెన్స్ ఏమున్నాయి బాగా? అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఎప్పటికీ అందులో డిఫరెన్స్ ఉండదు అండి. ఉద్యమం ఉద్యమం ఎప్పటికైనా, పెయిన్ నుంచి పుడుతుంది. సో వాళ్ళ మనం ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, మనం ప్రెజెంట్ చేసే విధానం డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఉద్యమం ఎప్పుడు ఉద్యమమే. హాయ్, వెల్కమ్ టు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను మీ దీక్షా సేత్. సో ఈరోజు ద స్పెషల్ గెస్ట్ ఈస్ జార్జ్ రెడ్డి అండ్ రాజన్న. మాట్లాడి తెలుసుకుందాం మరిన్ని విషయాలు జార్జ్ రెడ్డి సినిమా గురించి. సో హాయ్ జార్జ్ రెడ్డి. హాయ్. హాయ్ రాజన్న. హాయ్. నేనైతే ఆ పేర్లే ఫిక్స్ అయిపోయినా మీకు. అదే పేర్లు ఫిక్స్ అయినా. తను నన్ను ఎప్పుడు రాజన్ననే పిలుస్తాడు. ఈవెన్ నన్ను అన్న అన్న నాకు అలవాటు. తను జార్జ్ 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 ఫాలోవర్స్ అందరూ కూడా నన్ను ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా హాయ్ జార్జ్ అని అంటారు. శాండీ అని ఎవరు పిలవట్లేదు, జార్జ్ మా జార్జ్ నువ్వు అంటారు. సో మీరు ఒక ట్రాన్స్ సెట్ చేసేసిండ్రు, లైక్ వంగవీటి టైంలో రంగా రంగా అని పిలిచిండ్రు, ఇప్పుడేమో జార్జ్ జార్జ్. సో మరి నెక్స్ట్ ఏం సెట్ చేస్తుండ్రు దీని తర్వాత? నెక్స్ట్ ఏమో చూడాలండి, నాకు ఇప్పుడు ఇంకా తెలియదు. జార్జ్ బయటకు వచ్చిన తర్వాత స్క్రిప్ట్ నాకు తెలిసి వి వస్తుంది కావచ్చు. వి వి ఆర్ జి ఎందుకంటే మీకు ఒక యూటర్న్ ఇచ్చింది అక్కడ కదా. సో మేబీ వస్తారు ఏమో అని, ఎందుకంటే గ్రహాలు కూడా అలానే అనిపిస్తున్నాయి నాకు. ఎందుకంటే మీరు కంప్లీట్ గా బయో అనేది ఇస్తున్నారు. ఏంటి మీరు ఏమైనా అనుకున్నారా సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను ఓన్లీ బయోపిక్స్ ఏది ఇస్తాను, నాకు అదే ట్రెండ్ కావాలి అనేసి అని? నేను అట్లా ఎప్పుడు అనుకోలేదండి. నేను జనరల్ గా వచ్చాను, నాకు ఈ అంటే లక్కీ ఏంటంటే నాకు ఇలాంటి క్యారెక్టర్స్ దొరికాయి. వంగవీటి రాధా కానీ వంగవీటి రంగా కానీ ఆయనకి యాక్ట్రెస్ చేసినప్పుడు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటండి. అక్కడ ఉన్న ఆయనకున్న ఫాలోయింగే వేరు. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ జార్జ్ క్యారెక్టర్ తీసుకోవడానికి కూడా కారణం అది. అంటే అలాంటి రాధారంగా క్యారెక్టర్ చేసిన తర్వాత నాకు ఏ స్క్రిప్ట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అంత క్యారెక్టర్స్ చేసిన తర్వాత చాలా చూసి చూసి చూసిన తర్వాత చాలా స్క్రిప్ట్స్ విన్న తర్వాత జీవనం నాకు ఎప్పుడైతే చెప్పాడు ఈ కథ గురించి నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో అప్పటి నుంచి నేను ఇంకా అంటే వేరే సినిమాలు చేయట్లేదు, ఇంకా జీవనాన్ని కూడా వదలట్లేదు. ఆ కథ కోసం అందులో అలాగే ఉండిపోయాను. సో అబ్బాయి ఏంటి సడన్ గా ఇంత సీరియస్ లుక్? అసలు ఎప్పుడు కామెడియన్ గా కామిక్ గా సపోర్టింగ్ అంటే ఇక్కడ కూడా సపోర్టింగ్ కానీ ఎందుకు ఇంత వైలెంట్ లుక్ ఇచ్చేసావు? అదే ఆ బ్రేక్ రావాలని, అంటే కామెడియన్ అవే దగ్గర నుంచి యాక్టర్ అవే రావాలన్నది, అంటే ఏ యాక్టర్ అయినా కోరుకునేది అది. ఎందుకంటే ఒక ట్యాగ్ ముందే మనం యాడ్ చేస్తే
ఆ ట్రాన్స్లోనే ఉండిపోతాడు యాక్టర్ అనేటోడు. ఆ లూప్లోంచి బయటకు రావడం చాలా కష్టం. లక్కీ నేను చాలా తొందరగా నా కెరీర్ స్టార్టింగ్లోనే ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చింది, సో దట్ నేను ఐ కెన్ ప్రిఫర్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. సో ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది, మీరు ఒక వైలెంట్గా ప్లేట్ ఇలా తినే కంచెం ఇట్లా పెట్టేసి లైక్ అది కాదు వాష్ చేస్తారు అంటే చిన్న హింట్? హింట్ ఏం లేదంటే మీరు ఆ డైలాగ్లోనే చూసి ఉండాలి. వాడు అంటాడు మనం తిన్న ప్లేట్లలో ఉప్పేసి కడుగుతున్నాడు, తినంటరా మీరు తినే ప్లేట్లలో ఉచ్చవోసి కడుగుతా అని అంటాడు. సో అంటే ఆయన ఎంత ఫీల్ అయి ఉండాలి ఆ డైలాగ్, అంటే నువ్వు మీరు తినే ప్లేట్లలో నీ కళ్ళ ముందే ఒకటి ఉప్పేసి కడుగుతా ఎంత ఫీలింగ్ వస్తుంది మీకు. సో జస్ట్ ఇమాజిన్ అలాంటి సిచ్యువేషన్స్ ఏవో ఆయనకు అక్కరైనాయి, దానివల్ల ఆయన బస్ట్అవుట్ అయిపోయాడు. ఆయన కాదు మీరు రాజన్న. ఎస్ వంగవీటి వచ్చినప్పుడు ఏమో వంగవీటి మోడ్యులేషన్ లోనే ఉన్నారు, ఇప్పుడు ఈ మోడ్యులేషన్ లో ఉన్నారు. సో హౌ వాస్ ద జర్నీ, లైక్ మీరు వంగవీటి చేసినప్పుడు అదే మైండ్ సెట్ లో ఉంటుంది, జార్జ్ రెడ్డి చేసినప్పుడు ఇదే మైండ్ సెట్ లో ఉంటారు కదా, సో ఎట్లా అనిపించింది రెండు రోల్స్ చేసినప్పుడు? రెండు చాలా చాలా సూపర్ రోల్స్ అండి. అంటే నేను యాక్చువల్లీ మూడు రోల్స్ చేశాను, రాధా, రంగ, జార్జ్. అంటే దాంట్లో రెండు రోల్స్. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇదేంటంటే మేమంతా కాలేజీలో ఉన్నట్టు ఉండేది. అక్కడ ఏంటంటే నేను ఒక పొలిటికల్ బయట కూడా ఒరిజినల్గానే పొలిటికల్ లీడర్గా ఉండేవాడిని. పొద్దున్న షూటింగ్కి వెళ్తే నాకు ఒక 15 లీడర్స్ వచ్చేవారు, లోకల్ లీడర్స్, అక్కడక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏలూరు ఆ సైడ్. వాళ్ళందరూ వచ్చి పొద్దున్న రంగగారు అని పెద్ద డిస్కషన్ చేసి పొద్దున్న, అంటే నేను ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి నేను రంగాలా ఫీల్ అయిపోయేలా చేసేవారు వాళ్ళు. అలా వెళ్ళి నేను యాక్టింగ్ చేసేవాడిని. సో అదొక డిఫరెంట్ ఫీలు, అది అన్ని ఊర్లో అలా ఉండేది. ఇక్కడ ఏంటంటే మా యూనిట్ అంతా సెట్, మన ఉస్మానియా సెట్ వేసాం, ఆ సెట్లో కానీ మేము చేసినవన్నీ కాలేజెస్సే. సో మేమందరం మళ్ళీ కాలేజెస్కి వెళ్ళాం యాక్టర్స్ అంతా, అది వేరే ఎంజాయ్, అంటే ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్ చేసాం మేము. మళ్ళీ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసిన ఫీలింగ్ ఉండే రెట్రోలో. ఎస్ రెట్రోలో. ఓ సో మళ్ళీ మీరు కాలేజ్ లైఫ్లోకి వెళ్ళారు అన్నారు. సో ఇందులో వచ్చేసి మీరు జార్జ్ రెడ్డి సినిమాలో ఎంఎస్సి సెకండ్ ఇయర్. సో యు గైస్ ఆర్ ఎంఎస్సి డన్ ఆర్ అంటే ఒరిజినల్ లైఫ్ లో? ఒరిజినల్ లైఫ్ లో నేను బిఎస్సి, నేను బీటెక్. ఎస్సీ బిఎస్సీ బీటెక్ అంతా ఓకే, ఫైన్, ఆల్ ఆఫ్ ద సేమ్ థింగ్, కంప్యూటర్స్ కి సంబంధించి దట్స్ గోయింగ్ ఆన్. సో ఎట్లా అనిపిస్తుంది లైక్ స్టూడెంట్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్ లైఫ్ తో కంపేర్ చేస్తే మీరు చేసిన రోల్స్ స్టూడెంట్ లైఫ్, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి? అంటే బయట ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కి, అంటే ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ వచ్చేసి 2019 స్టూడెంట్స్, అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ జనరేషన్, ఈ జనరేషన్ కి ఆ జనరేషన్ కి అయితే చాలా వేరియేషన్ ఉంటుంది. ఇంకోటి మేము చేసిన రోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా సమాజం గురించి, అంటే ఇప్పుడు దాకా సినిమాలో ప్లే చేసిన రోల్స్ అనేవి ఒక సమాజం గురించి ఒక బాధ్యత తీసుకునే రోల్స్ అనమాట. అంటే జనరల్ స్టూడెంట్స్ లాగేదో మనం కొన్ని సినిమాలు చూస్తుంటే స్టూడెంట్ సినిమాలు ఎంటర్టైన్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. స్టూడెంట్స్ అనగానే కాలేజీలో ఉండే ఎంటర్టైన్మెంట్, అమ్మాయిలు, పాటలు, లవ్ సీన్స్, ఇందులో ఎక్కడ అలాంటివి ఉండవు. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే ఈ స్టూడెంట్స్ ఎప్పుడు ఒక సమాజానికి మార్పు తీసుకురావాలి అనే మోటివ్ లో ఉన్న క్యారెక్టర్సే ఉంటాయి. అంటే మేము యాక్చువల్లీ మూవీ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సీన్స్ మాకు చెప్తుంటే ఇంత ఫైట్ చేసిరా వీళ్ళు అన్న ఫీలింగ్ మాకు ఉండేది. అంటే నేను స్టూడెంట్ ఉన్నప్పుడు కూడా పర్సనలీ నేను కంప్లీట్లీ ఆపోజిట్ రాజన్న. రాజన్నకి ఏంటంటే డైజెస్ట్ అవ్వదు ఏదన్నా తప్పు జరిగితే. అంటే నేను చేస్తేనే నాకు ఎట్లుందంటే ఆ టైంలో జార్జ్ రెడ్డి, రాజన్న అనే క్యాండిడేట్లు వాళ్ళు ఏ రేంజ్లో ఇన్స్పైర్ చేసి ఉండాలి పక్కన స్టూడెంట్స్ని. అసలు నాకు తెలిసి ఇప్పుడు అంత సీరియస్గా ఉన్నట్టు కూడా నాకేం అనిపించలేదు. అప్పుడు వాళ్ళు ఫైట్ చేసారంటే ఇప్పటికీ జార్జ్ రెడ్డి గురించి జనాలు మాట్లాడుతున్నారంటే ఆయన ఇంపాక్ట్ మీరు అర్థం చేసుకోండి, ఆయన ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు ఉస్మానియాలో. నాకు తెలిసి అట్లాంటి స్టూడెంట్స్ చాలా తక్కువ మంది అబ్బా, తక్కువ మంది. అలాంటి వాళ్ళని కోల్పోయినందుకు మన బ్యాడ్ లక్ నన్ను అడిగితే, నేను స్టోరీ చేస్తున్నప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఇండియా కదా బ్యాడ్ లక్ అని నేను చదివినప్పుడు గొప్ప వ్యక్తిని కోల్పోయినా అంటే నిజంగా మన బ్యాడ్ లక్ అనిపించింది. అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే నాకు అంత ఫైర్గా నాకు ఎవరు అనిపించలేదు ఆ రేంజ్లో. అంటే ఇప్పుడు చాలామంది నేను నా పర్సనల్ లైఫ్ అన్నట్టే ఉన్నారు తప్ప, కానీ ఆయన నేను నా పర్సనల్ లైఫ్, నా లైఫ్ అంటే నా సొసైటీ అన్న ఫీలింగ్లో జార్జ్ రెడ్డి ఉండేవాడు. సో అట్లా ఎవరుంటున్నారు ఇవాళ సార్? రాజ్ అన్న రోల్ వచ్చేసి కంప్లీట్ ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలలో కంప్లీట్గా కమెడియన్ రోల్, సమ్ కామిక్ టైప్ ఆఫ్ రోల్స్ చేశారు. సడన్గా ట్రైలర్లో చూసేసరికి ఏంటి అభయనా కాదా అన్న థాట్ మీ ప్రేక్షకులందరికీ వచ్చేసింది. సో ఎందుకు అంత క్రూషియల్ రోల్ తీసుకున్నారు? అంటే నేను తీసుకోవడం కాదు, నన్ను డైరెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా క్రేజీ థింగ్ అది. అంటే నన్ను ఒక క్యారెక్టర్కి అని చెప్పి పిలిచాడు. పిలిచిన తర్వాత తను ఎందుకో నీతో సీరియస్ రోల్ చేపేయాలనిపిస్తుందిరా, నువ్వు చేస్తావన్న కాన్ఫిడెన్స్ నాకుంది అని, అంటే నీకుంటే నాకున్నట్టే అన్నా అని చెప్పిన ఒకటే మాట.
సో తను నమ్మడం ఫస్ట్ థింగ్ అదే, అతను తను నన్ను నమ్మడమే మేజర్ ప్లేస్ నాకు. ఎందుకంటే మన పైన కాన్ఫిడెన్స్ కంటే డైరెక్టర్ ఒక యాక్టర్ పైన కాన్ఫిడెన్స్ ఇస్తాడు చూసినావా, అది చాలా డబుల్ ఇంపాక్ట్తో వస్తుంది. సో ఆ ఇంపాక్ట్ మీ ట్రైలర్లో కనబడింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అట్లాంటివి చేస్తేనే ఇప్పుడు బయట కూడా ఒక అన్న అన్నాడు, కామెడీ షెల్ బ్రేక్ చేసుకొని బయటకు వస్తున్నావు కదా అంటే ఐఎమ్ సో హ్యాపీ యాజ్ అన్ యాక్టర్గా నాకు. సార్ జార్జ్ రెడ్డి, మీరు సోషల్ సబ్జెక్ట్ లో టాపరా? ఎందుకంటే కంప్లీట్ గా బయోనే తీస్తున్నారు. అండ్ నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది, ప్లస్ టూ లో మీరు హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్? ఎంపీసీ. సో మరి కంప్లీట్ గా బయోపిక్ మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందే మీరు బయోనే తీద్దాము అని డిసైడ్ అయిపోయారా? అలా ఏం లేదు, నాకు వస్తున్నాయి అలా క్యారెక్టర్స్. సో ఆ క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి. సో బయట జనరల్ క్యారెక్టర్స్ ఏదైతే మామూలుగా మనం ఫిక్షనల్ క్యారెక్టర్స్ రాసుకునేదానికన్నా ఈ ఒరిజినల్ క్యారెక్టర్స్ చేస్తుంటే ఆ ఫీల్ వేరే ఉంది. ఇప్పుడు రాజన్న గాని, రాజన్న క్యారెక్టర్ చేసిన అభయ్ గాని, మేదర్ రాజన్ననే పిలుస్తున్నాను నేను, సొంత పేర్లతో పిలుచుకోలేదు. అట్లా పోయింది, అందరు ఫేస్లు అందరు చూసుకోవడం ఆ క్యారెక్టర్స్ మాట్లాడుకుంటున్నాం. అండ్ బయోపిక్ అయినా కూడా ఇప్పుడు అట్లా అనడం అంటే బయోపిక్ చేయాలనే ఇంటెన్షన్ తనకు లేదు. తనకి వచ్చిన రెండు స్టోరీలు రియల్ లైఫ్లో ఇంత గొప్ప మనుషుల అన్న ఫీలింగ్ తనకు కలిగింది కాబట్టి చేసిండు. సో ఆబ్వియస్లీ బయోపిక్ చేద్దాం అని ఎవరారు మీరు? ఆయన జ్యోతిలక్ష్మిలో చూసింటారు కదా, జ్యోతిలక్ష్మికి వంగవీటికి జార్జ్ రెడ్డికి సంబంధమే ఉండదు మీరు చూసుంటే, అంటే ఆ క్యారెక్టర్ వేరియేషన్ చూసుంటే. సో అది కంప్లీట్లీ యాజ్ అన్ యాక్టర్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి అట్లాంటివి. సో ఈ సినిమా స్టోరీ వినగానే ఫస్ట్ మీరు మళ్ళీ జార్జ్ రెడ్డి గురించి ఎంత హిస్టరీ చదివేటప్పుడు వాట్ డిడ్ యు ఫెల్ట్ అబౌట్ దిస్? అది అంటే నిజంగా చెప్పాలంటే కొన్ని రోజులు నేను ఆ ట్రాన్స్లో ఉండిపోతాను, అంటే ఉండిపోయాను. ఎందుకంటే ఆయన కథ అలా ఉండేది జార్జ్ రెడ్డి. ఎప్పుడు నేను ఒక స్టూడెంట్ ఇలా ఉంటారా అని ఎప్పుడు అనుకోలేదు ఆ కథ చదువుతున్నప్పుడు. లాస్ట్ అంటే ఆయన కథ బుక్ కానీ ఆర్టికల్ కానీ చివరికి వచ్చి ఆయన గురించి చెప్తున్నప్పుడు అందరికీ కన్నీళ్ళు వస్తాయి. నాకు కూడా అదే ఫీల్ వచ్చింది, సినిమాలో కూడా అదే కనబడుతుంది కూడా ఖచ్చితంగా. అది అంతే అలాంటి క్యారెక్టర్ ఆయన. సో ఈ సినిమా కోసం ఎటువంటి ప్రిపరేషన్ చేసుకున్నారు? లైక్ యాంటిక్ బైక్స్ కానీ, యాంటిక్ ఆ టైంలో ఉన్న డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్కి సంబంధించింది, ఆ టైంలో ఉన్న స్లాంగ్, ఎటువంటి ప్రిపరేషన్స్ చేసుకున్నారు? అంటే బైక్స్ ఇప్పుడు రెట్రో బైక్స్, ఇప్పుడు మనం చూస్తే 68 టైం ఉన్న బైక్స్, సైకిల్స్ ఇవన్నీ మేము కొనేసుకున్నాం. అంటే టోటల్గా సెటప్ చేసేసారు ప్రొడ్యూసర్, సెట్ చేయడం కానీ కాస్ట్యూమ్స్ కానీ. ఒక 300 మంది యూనిట్తో మేము వర్క్ చేసాం. సో 300 మంది 400 మందికి కూడా కాస్ట్యూమ్స్ కుట్టించాం. అందరికీ ఆ పాత 68 కాస్ట్యూమ్ కుట్టించి ఫ్రేమ్లో చూస్తే మీకు లాంగ్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఎక్కడో ఆ చివర ఒక 1 కిలోమీటర్ వెనకాల తిరిగే వాళ్ళు కూడా మీకు కాస్ట్యూమ్లోనే ఉంటారు, అదే రెట్రో సెటప్లో ఉంటారు, అదే పాత 68 బైక్. ఒక్క కేర్ తీసుకున్నారు మీరు చూస్తుంటే. కొన్ని కొన్ని మేము బ్యూటిఫుల్గా వచ్చినాయి అనుకున్న షార్ట్స్ మేము చెప్తుండే ఎవరు చూస్తారన్నా అది అని. వాళ్ళు మానిటర్లో, ఇంత చిన్న మానిటర్లో ఎక్కడో లాంగ్లో షూటింగ్ చూడడానికి వస్తారు కదా, ర్యాండమ్గా పల్సర్ బైక్ వేసుకొని ఇట్లా వస్తుంటారు ఎవరు. ఆ బైక్ అప్పుడు లేదు కదా, దాని గురించి కట్ చెప్తుండే వాళ్ళు, చెప్పి అట్లా రీటేక్ చేసిన సీన్స్ చాలా ఉన్నాయి. అంటే ఈ సినిమాకి కూడా ఇంత టైం తీసుకోవడానికి కూడా కారణం ఇలాంటి కనబడద్దు కదా, ఇప్పుడు ఈ లుక్లో కనబడద్దు, వాళ్ళకి జీన్ ప్యాంట్ కనబడద్దు, ఇప్పుడున్న బైక్స్ కనబడద్దు. అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. అంటే ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా 2019 కనబడుతుంది మనకి. ఇప్పుడు చూస్తే మనం ఎక్కడ చూసినా కెమెరా పెడితే 2000 అది లేకుండా చేయడమే టాస్క్. సో ఆల్రెడీ కెమెరామెన్ కూడా బాగా సుధాకర్ ప్రిపేర్ అయ్యి కంప్లీట్ గా. ఆయన గురించి చెప్పకలే, ఆయన యాక్చువల్ చెప్పాలంటే ఆయన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. అవును, ఆయన గురించి మేము చెప్పే స్టేజ్ కూడా కాదు, ఆయన మా గురించి ఏమన్నా చెప్పాలి. సో ఆయన మా సినిమా చేయడం నిజంగా విఆర్ సో లక్కీ అన్నమాట. సో చిన్నప్పుడు లైక్ హైదరాబాద్ కి ఫస్ట్ టైం, సెకండ్ టైం రాగానే మనము నెక్లెస్ రోడ్, ఓయూ అన్ని ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా. సో ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీ చూసినప్పుడు ఎప్పుడైనా లైక్ అరే ఇంత బాగుంది, ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ అయితే బాగుంటుంది చూడాలి, లేకపోతే మీరే చేస్తారు అని అనుకున్నారా? అంటే బేసిక్ గా చిన్నప్పుడు హైదరాబాద్ వచ్చిన కొత్తలోని కాదండి, ఎందుకంటే అప్పుడు వచ్చింది చిన్నప్పుడు నేను. సో కాలేజ్ మీద అంత ఫీల్ ఏమి పెద్ద పెద్ద బిల్డింగ్ బాగుందని చూడండి. సో కానీ తర్వాత నాకు చాలా సార్లు ఏంటంటే స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్ చేయాలని నాకు ఉండేది. అరే స్టూడెంట్ లీడర్ అని కాదు, ఉస్మానియా యూనివర్సిటీని నేను ఎప్పుడైతే ఫ్రెండ్స్తో వెళ్ళడం కానీ సరదాగా ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు కానీ ఆ అట్మాస్ఫియర్ చూసినప్పుడు నాకు నిజంగా చాలా చాలా సార్లు అనుకున్నాను ఇలాంటి దీంట్లో ఏమైనా చేస్తే బాగుండు క్యారెక్టర్, ఇలాంటివి ఏమైనా చేస్తే బాగుంది స్టూడెంట్ లీడర్స్ ఈ మధ్యన రావట్లేదు అలాంటి నాకు చాలా ఉండేది కోరిక. సడన్గా జీవన్ అన్న ఈ క్యారెక్టర్ చెప్పడం ఏదైతే చేద్దాంరా అనడం అది చాలా ఎగ్జైట్ అనిపించింది నాకు. సో వెంటనే మేము దాంట్లో గెలిపాము. సో అబ్బాయి ఇప్పటివరకు అన్ని కమెడియన్ రోల్స్, మంచి సపోర్టింగ్ రోల్స్ చేశారు బాగా, ఇందులో కూడా ఈ సినిమాలో కూడా సపోర్టింగ్ అని అర్థమైంది. సో ఎటువంటి సిచ్యువేషన్లో మీరు తనకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది? అండ్ యాక్చువల్లీ చూస్తే ఆంటీయా ఫ్రెండా అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉండే ట్రైలర్లో.
సో వాట్ ఆల్ అబౌట్? నేను ఒక్కటే చెప్పగలుగుతా అంటే, జార్జ్ రెడ్డికి రాజన్ అనేవాడు ఎలాంటోడు అంటే, జార్జ్ రెడ్డి పక్కన కూర్చున్న ఆయన కాళ్ళ మీద ఆయన కాలు వేసుకొని కూర్చోలేనంత రెస్పెక్ట్ ఉంటుంది రాజన్ అనే క్యాండిడేట్కి జార్జ్ రెడ్డి పైన. సో తను ఫాలోవర్ అడ్మైరర్ ఆయన డివోటీ టైప్ అన్నాడు బేసికలీ. అతను అంటే నాకు తెలిసిన దాని ప్రకారం, నా క్యారెక్టరైజేషన్ ప్రకారం, రాజన్ అనేవాడు జార్జ్ రెడ్డి ఏం చెప్పినా అది వింటాడు. జార్జ్ రెడ్డి చెప్తే మాత్రమే ఆగుతాడు కూడా, ఏదైనా ఏదైనా జరిగినా ఏమైనా జరుగుతున్నా కూడా. సో అంత పెద్ద ఫాలోవర్. అది ఏ సిచ్యువేషన్స్లో కలిసిరు అవన్నీ నేను చెప్పలేను, చెప్పొద్దు కూడా. బట్ నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను, ఆయన వీరాభిమాని టైప్ ఉంటాడు అండ్ ఆయన ఫాలోవర్ రైట్ హ్యాండ్ అన్నీ, ఇంకా ఏమని అనుకోండి రాజన్ అని. సో కంప్లీట్లీ హూ లవ్ ద పర్సన్ హూ లవ్స్ జార్జ్ రెడ్డి మోర్ దాన్ లవింగ్ హిమ్సెల్ఫ్. సో మీ కాలేజ్ డేస్లో మీరు స్టూడెంట్ లీడర్గా ఉన్నారా? మాకు అంత లేదండి. నేను కూడా ఈ సినిమాలో అంటే అన్ని అగ్రెసివ్ సీన్సే ఉంటాయి మావన్నీ. లీడర్ అని కాదు, కొన్ని ఈవెంట్స్ లో నేను పాల్గొనేవాడిని, అంటే కల్చరల్ యాక్టివిటీస్ లో నేను లీడర్షిప్ వహించేవాడిని అంతే. అంతేగాని ఇలాగా ఉద్యమాలు చేయడం అనే అంత సీన్ లేదు మనకి. అవును, అంటే ఇప్పుడున్న కాలేజ్ వాళ్ళు కూడా అంత సీన్ ఇవ్వరు కూడా. మనం ఒక చెప్తే ఇప్పుడు ఏంటి, కాలేజ్ అంటే ఒక బిల్డింగ్ ఉంటుంది, దాంట్లోనే ఒక ఫ్లోర్ కాలేజ్ ఉంటుంది చాలా వాటికి. సో అక్కడ స్కోప్ లే ఉండవు. సో ఆ జనరేషన్ లో ఉన్న కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఈ జనరేషన్ లో చాలా తక్కువ అయింది. చాలా తక్కువ, చాలా తక్కువ. అప్పుడు ప్రైవేట్ కాలేజ్ చాలా తక్కువ కదండి, చదివితే యూనివర్సిటీస్ లో చదువుకోవాలి, లేదంటే లేదు సీట్ వస్తే అక్కడ చదువుకోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు, మేనేజ్మెంట్ కోటాస్ అని చాలా వచ్చి చాలా ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసాయి. సో స్కోప్ ఈ సెటప్ వేరు మారిపోయింది. సో వై జార్జ్ రెడ్డి సెకండ్ టైం ఎంఎస్సీ చదువుతారు సినిమాలో? సినిమాలో సెకండ్ టైం చదవడు, సెకండ్ టైం అని ట్రైలర్ లో ఉంటాయి. అదే అంటున్నాను నేను, సెకండ్ టైం కదా చూడాలి, చూడాలి సినిమా చూస్తే, సినిమా చూస్తే దాని ఇంపాక్ట్ అర్థం అవుతుంది మీకు. యాక్చువల్లీ సెకండ్ టైం చదవడు జార్జ్ రెడ్డి, సినిమా చూస్తే అర్థం అవుతుంది. జార్జ్ రెడ్డి ఇస్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఫిజిక్స్. సెకండ్ టైం ట్రైలర్ లో మెన్షన్ చేసారు ఎందుకంటే, ఎందుకంటే చూడండి సినిమా. ఓకే, సో ఈ సినిమా కోసం మీరు బాక్సింగ్ నేర్చుకున్నారా, లేకపోతే ఇంతకు ముందే బాక్సింగ్ వచ్చారా? ఇంతకు ముందు నేను అంటే మార్షల్ ఆర్ట్ లైట్ గా టచ్ ఉంది అన్న, నేనేం బెల్ట్ కాదు ఏది కాదు, బట్ నాకు చిన్న టచ్ ఉంది, ట్రైన్ అయ్యాను ఎప్పుడో చిన్నప్పుడు లైట్ గా. బట్ ఈ సినిమా కోసం స్పెషల్ గా నేను కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో వంగవీటి చేస్తే కంప్లీట్ వంగవీటి ఫీవర్ లోనే ఉన్నారు. సో ఇప్పుడు జార్జ్ రెడ్డి ఫీవర్ లోనే ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా బయో తీసి ఆ ఫీవర్ లోనే ఉంటున్నారా? లేదు లేదు, ఇప్పుడు దాకా అయితే బయో సీన్ రాలేదండి. అదే వచ్చినా సరే ఇప్పుడేం టేకప్ చేయట్లేదు నేను, నెక్స్ట్ నేను నార్మల్ గా ఎంటర్టైన్ చేసి సినిమా చేద్దాం అనే నా ఉద్దేశం. ఈ సినిమా మొత్తం ఏ స్లాంగ్ లో నడుస్తుంది, లైక్ పూరా తెలంగాణ స్లాంగా, హైదరాబాద్ స్లాంగా, లేకపోతే వాట్? అంటే మనకి హైదరాబాద్ లో ఏ స్లాంగ్ అయితే నడుస్తుంది, అంటే మనకి ప్రాపర్ ఒక స్లాంగ్ మీద నడవదు హైదరాబాద్. ఇప్పుడు డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్, కల్చర్ ప్లేస్. ఉస్మానియా యూనివర్సిటీలో అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జనాలు వస్తారు. సో ఒక్కొక్కరిది ఒక్కో స్లాంగ్ ఉంటుంది. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ యాక్సెంట్, దేర్ ఓన్ స్లాంగ్. సో టిపికల్ గా ఒకటే దానిపైన వెళ్ళదు అని అట్లా లేదు కూడా. జార్జ్ రెడ్డి ఫ్రమ్ కేరళ, సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్. మదర్ కేరళ అండ్ ఫాదర్ ఇస్ కడప. యా, సో దిస్ ఆల్. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అది సెట్టా లేకపోతే నిజమైన యూనివర్సిటీలో వేసారా అనేసి చాలా మందికి డౌట్ ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. సో అది మీరు క్లియర్ చేయాలి. అది సెట్ అండి, కంప్లీట్ యూనివర్సిటీ కంప్లీట్ సెట్. గాంధీ అని ఆయన ఆర్ట్ డైరెక్టర్, ఆయన ఉస్మానియా అని మళ్ళీ రీప్లేస్ చేశాడు ఆయన. సూపర్, అది మాత్రం గాంధీ వర్క్. ఆర్ట్స్ కాలేజ్ చూస్తే ఇట్లా లైవ్ ఆర్ట్స్ కాలేజ్ రియల్ గా చూసినట్టే. మేము చాలా సార్లు ఫ్రేమ్ లో చూసుకున్నప్పుడు మేము ఆర్టిస్ట్ మేము నిజం కాలేజ్ లా ఉందని చాలా బాగా సెట్, సూపర్ చేశాడు తను. సో ఎంత టైం పట్టింది బేసిక్గా కాస్టింగ్ కి? అంత 2016 or 2017 లో అనుకున్నారు అని చెప్పారు. 17 లో స్టోరీ. సో ఇంత లాక్ ఎందుకు పట్టింది, లైక్ 2 years ప్లస్? ఏంటంటే మనం చాలా సినిమాలు తీసుకుంటే క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి, ఇద్దరు ముగ్గురిని క్యాస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ దీంట్లో చెప్తున్నా కదా, డైలాగ్ ఉన్న క్యారెక్టర్స్ 98 క్యారెక్టర్స్ ఉన్నాయి. యా, సో ఇంత మందిని మనం రీప్లేస్, అంటే రెట్రో లుక్ తీసుకురావాలి, రెట్రో లుక్ వాళ్ళకి కాస్ట్యూమ్ చేయాలి, అంటే స్క్రిప్ట్ కూడా చాలా తెలుసుకుని చేయాలి. ఉత్తినే మనం ఏదో మన థాట్స్ తో రాసేసేది కాదు, చాలా తెలుసుకుని చేయాలి రీసెర్చ్. అంటే డైరెక్టర్ గా జీవన్ అన్న చాలా రీసెర్చ్ చేశారు దాని గురించి. ఆయన ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ ని రీసెర్చ్, సారీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసుకున్నాడు తను. సో దానికే చాలా టైం పట్టింది. అండ్ కాస్ట్ అంత ఈజీ కాదు, తను చెప్పినట్టు ప్రామినెంట్ క్యారెక్టర్స్ సినిమాలో ఒక 20-30 క్యారెక్టర్స్ ఉంటాయి.
డైలాగ్ క్యారెక్టర్స్ 90 ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి, 30 క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం. ఆ మిగతా 90 కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో మాట్లాడినట్టు కాకుండా అది కూడా యూస్ఫుల్ ఫర్ ద ఫిలిం. కాకపోతే ఈ 30 క్యారెక్టర్స్ ఏంటంటే కంప్లీట్ ట్రావెల్ అవుతూ ఉంటాయన్నమాట స్టోరీతో పాటు. అంటే ఫ్రేమ్ పెడితే మీకు ఒక 30-40 మంది కనపడుతుంటారు డ్రామా. సో అది హ్యాండిల్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్. అది జీవనం చాలా చాలా అంటే చెప్పాలంటే ఈజీగా చేసేసారు, చాలా బాగా చేశారు, కానీ చాలా టైం టేకింగ్ కొంచెం, అందుకే మాకు కొంచెం టైం పట్టింది. సో ఇందులోనేమో లవ్ ట్రాక్ లాంటివి ఏమీ లేవు అని అంటున్నారు మీరు, కానీ బుల్లెట్ సాంగ్ లో చూస్తే మాత్రం ఆ అమ్మాయి కొంచెం ఏదో జార్జ్ రెడ్డి గారికి లైన్ వేస్తుంది అన్న టైప్ లో ఉంది ఆ సాంగ్. అమ్మాయి ఎప్పుడు పాట పాడినా అందరం మనం అలాగే అనుకుంటాం, కానీ ఇప్పుడు రాజన్ ఉన్నాడు, రాజన్ క్యారెక్టర్ జార్జ్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు, ఇన్స్పైర్ అయ్యి నా వెనకాలే వచ్చాడు. అంటే జార్జ్ వెనకాల అంటే ఇక్కడ మెయిల్ కదా, అక్కడ ఫీమేల్, మెయిల్ మన వెనకాల తిరుగుతాడు, ఫ్రెండ్ లాగా అయిపోతాడు, వెనకాల తిరుగుతాడు, అమ్మాయిలు అలా అవ్వలేదు. సో ఇన్స్పైర్ అయ్యే విధానం అలా ఉంటుంది అమ్మాయిలు. ఇంకా ఆ జనరేషన్ లో అంటే ఇంకా కష్టం, కాలేజెస్ కి రావడం, ఆ టైంలో అసలు అమ్మాయిలు చదువుతోనే ఒక రకమైన ప్రాబ్లం ఉండేది. అది ఒక అమ్మాయి అంత ధైర్యంగా చేసి ఒకరితో మాట్లాడడం చాలా కష్టం అబ్బాయిలతో. సో తను చాలా ఇన్స్పైర్ అయిన క్యాండిడేట్, అందరూ అదే నెగిటివ్ అనుకున్నారు. యాక్చువల్లీ నెగిటివ్ ఇన్ ద సెన్స్ జార్జ్ రెడ్డిలో లవ్ స్టోరీ తీస్తున్నారు అంటే, సో బట్ ఫేక్ అయితే తీయలేరు కదా, ఎందుకంటే జార్జ్ రెడ్డి అంటే ఫిక్షనల్ స్టోరీ కాదు, యూనిక్ స్టోరీ అండ్ జనాలకు తెలిసిన స్టోరీ. దాంట్లో ఆయన లేనిది క్రియేట్ చేస్తే మిస్టేక్ మాకే అవుద్ది కదా సినిమాకి. సో లేనిది ఏది లేదు, అందుకని సినిమా చూస్తే మనకి ఆ సాంగ్ ఎందుకు వచ్చింది, తర్వాత ఏమవుద్ది, ముందేం జరిగింది, అది కంప్లీట్ ప్రాపర్. అసలు జార్జ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి అంటే జార్జ్ లైఫ్ స్టైల్ చూసి కానీ ఆయన మీద ఎందుకు రియాక్ట్ అయిందని సినిమా చూస్తే అర్థం అవుతుంది. సార్ జార్జ్ రెడ్డి సినిమా తీసేటప్పుడు జార్జ్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కాంటాక్ట్కి వచ్చారా, లైక్ అరే మా వాళ్ళ సినిమా తీస్తున్నారా, వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ ఎవరైనా? మాకు యాక్టర్స్ కాబట్టి మాకు అంత తెలియదు అండి దాని గురించి, తెలియదు ఇన్ ద సెన్స్ మాకు దాకా రారు అంత. డైరెక్టర్ ప్రొడక్షన్స్ దాకా నుంచి మాట్లాడుకుంటారు, జరుగుంటుంది అది మేబీ. అంటే బేసిక్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఎవరు లేరు, 40 ఇయర్స్ ముందు వాళ్ళకి 25 ఇయర్స్ ఉంటే ఇప్పుడు చాలా మంది లేరు. అంటే like our father's generation people, కలిసాను మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే యూనివర్సిటీ చదివారో వాళ్ళు కూడా జార్జ్ తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత చదివిన వాళ్ళే, జార్జ్ గురించి తెలుసుకునే వాళ్ళే తప్ప జార్జ్తో చదివిన వాళ్ళు నేను ఇప్పుడు దాకా అంటే లేరు లేరు తక్కువ ఉండడం కూడా ఉన్న చాలా మంది బయట ఉండడం చాలా జరిగింది. అంటే ఇప్పుడు 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అప్పుడు జార్జ్ రెడ్డి ఉన్న టైంలో వాళ్ళు 10th క్లాస్ 8th క్లాస్ అవుతున్న బ్యాచ్ వాళ్ళంతా. సో వాళ్ళు కూడా దే యూస్ టు లిజన్ అబౌట్ జార్జ్ రెడ్డి, కానీ దే నెవర్ మెట్ హిమ్ పర్సనలీ. మేము కలిసిన పర్సన్స్ కూడా జార్జ్ గురించి విన్న వాళ్ళు చెప్పిందే, జార్జ్ ఇలా ఉండేవాడంట, ఇలా చేసేవాడంట. అంటే మీరు వంగవీటి టైంలో లైక్ మీకోసం పొలిటీషియన్స్ అందరు ఇట్లా వచ్చి మాట్లాడినట్టు, సో ఈ టైంలో కూడా ఈ షూట్ జార్జ్ రెడ్డి షూట్ జరిగే టైంలో కూడా ఎవరైనా వచ్చి అరే మా స్టూడెంట్ లేకపోతే లైక్ ఫ్యామిలీ టైప్? జనరల్ ఇప్పుడు మనకి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదండి, సో వాళ్ళందరూ వచ్చి నన్ను కలుస్తున్నారు. మాకు చాలా మంది కలుస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం జార్జ్ రెడ్డి అంటే, ఇష్టపడి వాళ్ళు చాలా మంది వచ్చి కలుస్తున్నారు. అన్న మీరు సినిమా తీస్తున్నారు నిజంగా చాలా హ్యాపీ, మేము చాలా సార్లు అనుకున్నాం, మేము బుక్స్ చదివాం, మేము ఇప్పుడు దాన్ని స్క్రీన్ మీద చూడబోతున్నాం, సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పి అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా మంది. అంటే జస్ట్ ఇప్పుడు చదువుకునే కుర్రాళ్ళు నిన్న వచ్చారు యాక్చువల్లీ ఆఫీస్కి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఆల్మోస్ట్ 30-40 స్టూడెంట్స్ జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పి విష్ చేయడానికి వచ్చి, వాళ్ళు పర్సనల్గా కాలేజ్ లైఫ్లో జార్జ్ రెడ్డి గురించి ఏమేమి విన్నారు అనేది మాతో షేర్ చేసుకొని వెళ్ళారు వాళ్ళు. సో దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు మెడికల్ చదువుతున్నారు అంటే 20-23 ఇయర్స్ ఉంటాయి, అంటే వీళ్ళు కూడా వాళ్ళకి చెప్పి ఉంటారు కదా వాళ్ళ సీనియర్స్ అందరూ. సో ఎవ్రీబడి ఈజ్ లైక్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. మేము ఇంత అయిందామంటే ఆయన ఎంత గొప్పోడే ఉండాలి, ఆయన గురించి వీళ్ళు ఏం తీసారు, ఎంత రీసెర్చ్ చేశారు ఈ సినిమా కోసం అనేసి. సో జార్జ్ రెడ్డి ప్రమోషన్ టూర్ కు వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్ కి వెళ్ళారు, మెడికల్ డిగ్రీ ఇంజనీరింగ్ లా కాలేజ్ అన్ని కాలేజెస్ కి వెళ్ళారు కదా, సో అక్కడి నుంచి ఎట్లా వచ్చింది రెస్పాన్స్ మీకు? అంటే చాలా బాగుంది జార్జ్ అని తెలియగానే వాళ్ళకి, అంటే ఆల్రెడీ చాలా మంది కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, అంటే ఇప్పుడున్న జనరేషన్ కి చాలా మందికి తెలియదు బేసిక్ గా. తెలిసిన వాళ్ళు మోస్ట్లీ మాతో కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరు చెప్పాలా, లెక్చరర్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళు చాలా కనెక్ట్ అయ్యారు జార్జ్ గురించి చేస్తున్నారు అని వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఎస్పెషల్లీ వైజాగ్ కాలేజ్ కి వెళ్తే ఏయులో నాకు ఒక అతను కలిశాడు, తన లెక్చరర్, దాంట్లో తను ఆల్మోస్ట్ 1/2 అవర్ దాకా మాట్లాడు నా గురించి, తను ఇక్కడికి వచ్చి మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేసి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా, ఆంధ్ర యూనివర్సిటీ అసలు మీరు అది చేస్తారంటే గ్రేట్ అని చెప్పి చాలా సేపు మాట్లాడతాను. అట్లా లెక్చరర్స్ అందరు మాట్లాడారు. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ ఏంటంటే వాళ్ళు విన్నారు సేమ్ మాలాగే, వాళ్ళు ఇప్పుడు చూడాలి స్క్రీన్ పైన తనేంది అనేది. సో ఈ సినిమా కోసం ఏదైనా సినిమాలు వదులుకున్నారా మీరు?
వదులుకోవడం అంటే నేను మంగవేడి తర్వాత మీకు గ్యాప్ ఉంది కదా, మంగవేడి తర్వాత నేను చాలా కథలు విన్నానండి, చాలా చెయ్యాలి. బట్ ఈ సినిమా చేద్దాం అనుకున్న టైంలో నేను మిగతా వదిలేశాను, ఎందుకంటే దీనికి మించిన స్క్రిప్ట్ నాకు ఎక్కడ కనపడలేదు. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక యూటర్న్ అనేది ఉంటది. సో మీ ఇద్దరు లైఫ్ లో ఎప్పుడు యూటర్న్, అరే నాకు ఈ టర్న్ అయినందుకే నా లైఫ్ లో ఇంత సక్సెస్ అయినా అన్న యూటర్న్ ఎప్పుడు జరిగింది మీ లైఫ్ లో? నా లైఫ్ లో అయితే లైక్ ఐ డోంట్ నో పర్సనలీ, జీవన్ అన్న నాకు తెలియదు. సో జీవన్ అనేది మాది ఒకటే ఊరు సిద్దిపేట. అయితే మా ఫ్రెండ్ అన్నాడు, అరే అన్న కూడా మీ దగ్గరే కదా, ఒకసారి అన్నను కలువురా, జార్జెట్ అనే సినిమా తీస్తున్నాడు అంట, అంటే అట్లా పర్సనల్గా కలిస్తే బాగుండదురా, చూద్దాం ఎట్లనన్నా ఛాన్స్ ఉంటే, ఆడిషన్లు ఏమైనా ఉంటే వెళ్దాంలే అని అనుకుని నేను ఐఎమ్ వెయిటింగ్. అయితే ఆ రోజు జీవన్ అన్న అండ్ టీమ్ డిస్కస్ చేస్తున్నారంట ఏది, పెళ్లి చూపుల సినిమా గురించి. అప్పుడు నా ఫ్రెండ్ తిరువీరు గాడు ఆఫీస్కి వెళ్ళాడు, తిరువీరు ఇంకో క్యారెక్టర్ చేశాడు సినిమాలో, వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్. అయితే తిరువీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు ఈ అబ్బాయి కాంటాక్ట్ దొరికితే బాగుంటుంది, దీంతో ఒక క్యారెక్టర్ చేపిద్దాం అనుకుంటున్నా అంటే నా ఫ్రెండ్ అన్న అని చెప్పి వాడు ఫోన్ నెంబర్ ఇవ్వడము. అప్పుడు నేను వేరే ఏ సినిమా చేయట్లేదు, అన్న ఆఫీస్కి పిలవడము, నేను షాక్ అంటే అంతకు ముందే డిస్కషన్ అయింది ఆఫీస్కి వెళ్ళిన ఆడిషన్ ఉంటే వెళ్దాంరా అని, ఇట్లా అనుకోకుండా నా ఫ్రెండ్ త్రో వచ్చింది. అది నిజంగా యూటర్న్ అంటే ఆ సినిమాలో నేను అసలు చేద్దాం ఏదో ఒకటి అనుకున్నాను, నాకు ఇంత ప్రామినెంట్ క్యారెక్టర్ రావడం కంప్లీట్లీ యూటర్న్ అది, అది అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా తిరిగిరా ఆ టైంలో అక్కడ ఉండడం అదంతా. సో మీ లైఫ్ లో యూటర్న్ యాజ్ అ ఆర్టిస్ట్ గా మొదలైనప్పుడు, నా జర్నీలో ఫస్ట్ నేను ఆర్టిస్ట్ గా మొదలైంది అయితే పూరిగారి కాంపౌండ్ లో. ఎప్పుడైతే జ్యోతిలక్ష్మి చేశానో ఆయన నన్ను చూసి ఆడిషన్ చేశాను, అక్కడ ఆడిషన్స్కి వెళ్ళాను, చూసి సెలెక్ట్ చేసి ఒక క్యారెక్టర్ ఇచ్చి, అంటే నేను ఒక 70 mm స్క్రీన్ మీద ప్రాపర్గా కనపడింది అందులో. దాని తర్వాత రాము గారు ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రాపర్ ఒక, అంటే నాకు ఇష్టమైన రోల్, ఇలాంటి రోల్ చేయాలి అనుకున్న యూటర్న్ అయితే నేను జార్జ్ రెడ్డి. నేను ఇలాంటి రోల్ ఎప్పుడైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి రోల్ చేయాలని, స్టూడెంట్ లీడర్ కానీ ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించింది కానీ చేయాలనుకున్నప్పుడు ఇది కరెక్ట్గా దొరికింది నాకు. సో మీరు ఒక లీడర్ గా ఒక పొలిటీషియన్ గానే తీస్తారా సినిమాలు, లేకపోతే లవ్ రొమాంటిక్ క్రైమ్ అలాంటివి ఏమైనా తీసే ఛాన్సెస్ ఉన్నాయా? అన్ని రకాల సినిమాలు నేను తీస్తాను, కానీ ప్రజలందరికీ ప్రేక్షకులందరికీ ఒక ముద్ర పడిపోయింది, ఈ అబ్బాయి శాండీ వస్తున్నాడు అంటే ఓకే ఏదో హిస్టరీ సినిమా తీస్తాడు, కానీ థ్రిల్లర్ హారర్ అని మాత్రం అందరు వెయిట్ చేస్తున్నారు. మరి వాటికి వెళ్ళే థ్రిల్లర్ హారర్ గురించి నేను చెప్పలేను, కానీ మంచి మంచి కథలు అయితే చేస్తాను, కామెడీ సినిమాలు చేస్తాను, మళ్ళీ యాక్షన్ సినిమాలు చేస్తాను, మళ్ళీ ఇలాంటి లీడర్ సినిమాలు చేస్తాను. సో స్క్రిప్ట్ బాగుంటే ఏదైనా చేయొచ్చు. సో అబ్బాయి చెప్పు, ఫస్ట్ డే ఆఫ్ జార్జ్ రెడ్డి షూట్ లో హౌ డిడ్ యు ఫెల్ట్? నేను దాని గురించి చాలా, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలరా అన్నది నా డ్రీమ్. సో అది జార్జ్ రెడ్డి త్రూ ఫుల్ఫిల్ అయిపోయింది. సో చాలా వెయిట్ చేస్తున్నాను నేను, ఫస్ట్ డే నాది షూట్ చేయలేదు. ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే 4 డేస్ నేను ఖాళీగా ఉన్నా, వీళ్ళదే షూట్ నడుస్తుంది, నేను ఖాళీగా తిరుగుతున్నా అక్కడ ఇక్కడ. ఓడొచ్చి బ్రదర్ రోజు వస్తున్నావు జూనియర్ ఆర్టిస్ట్ అనుకోని అడిగింది, షిట్ అనుకున్నాను. సరే పర్లేదులే, ఏమో తెలియదులే వీళ్ళకని, అంటే 4 డేస్ నేను జస్ట్ వీళ్ళ షూట్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా అన్నట్టు. సో ఆ తర్వాత ఫస్ట్ డే నేను ఎప్పుడైతే షూట్ చేసినో అప్పుడు అందరూ ఇట్లా లైక్ చాలామంది అప్రిషియేట్ చేసిన నన్ను, అంటే ఆ డే కోసం నేను వెయిట్ చేస్తుండే, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సీన్ ఇన్ ద ఫిలిం. అదే ట్రైలర్ లో కూడా వచ్చింది, అదే షాట్ అన్నట్టు. నా ఫస్ట్ డే నా తీసిన ఫస్ట్ సీన్ అదే నాది. సో ఒకసారి డైలాగ్ చెప్తారా? డైలాగ్ యాక్చువల్లీ చెప్పొద్దు, అది చిన్న బిట్ ఉంది కదా అంతే. ఓకే, ఓన్లీ థియేటర్స్ వాచ్, ఓన్లీ ఆన్ థియేటర్స్ అన్నట్టు. టు వాచ్ ఇన్ థియేటర్స్ అంతే. సో జార్జ్ రెడ్డి ఫస్ట్ డే షూట్ ఎట్లా అనిపించింది? ఎక్సైటెడ్ ఆ, నర్వస్ ఆ, వాట్ డిడ్ యు ఫెల్ట్? ఎక్సైటెడ్, నర్వస్, ఎందుకంటే టెన్షన్. క్యారెక్టర్ చేసినప్పుడు ఎప్పుడు అంటే ఆ టెన్షన్ ఉండదు, కానీ ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళి ఫస్ట్ డే ఒక క్యారెక్టర్ కొత్తగా మనం ప్లే చేస్తున్నప్పుడు మాత్రం అది ఎలా చేయగాలి, ఎలా చేయగలం అనే ఒక ఫీల్ అయితే ఉంటుందండి. అదైతే ఆ రోజు నాకు ఖచ్చితంగా వచ్చింది. బట్ వన్ సీన్, ఒక సీన్ తర్వాత అది ఎలా అలవాటైపోయింది. సో జార్జ్ రెడ్డి సినిమా షూట్ జర్నీలో ద బెస్ట్ డే ఏంటి మీ ఇద్దరు లైఫ్లో? రోజు బెస్ట్ గానే ఉండేది. ఏం బెస్ట్ డే అంటే ఎట్లా వచ్చిందంటే సినిమా ఈ రోజు చేసాం కదా సినిమా, బాహ్ అన్నిటికనే ఈ రోజు ద బెస్ట్ అనుకునేవాళ్ళం. నిజం, నెక్స్ట్ డే ఇంకా బెస్ట్ ఉండేది. నెక్స్ట్ డే ఇంకా ఈవెన్ ద లాస్ట్ డే షూట్ చూసి కూడా మేము ఫుల్ ఎక్సైటెడ్, చాలా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఈ డ్రెస్ లో తిరుగుతుంటాం మేము, లొకేషన్కి వెళ్ళగానే హెయిర్ స్టైల్ అంతా మార్చేసి ఆ 1970s ఆ టైప్ కాస్ట్యూమ్స్ వేసుకొని, అదొక రకమైన ఎన్విరాన్మెంట్, వేరే వరల్డ్ లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉండేది. చాలా ఎంజాయ్ చేస్తుంది షూట్. మేము షూట్ లేదు అన్నప్పుడే అబ్బా ఇంకెప్పుడు పెడతారు అన్నట్టు, మమ్మల్ని ఎగ్జైట్ చేయకుండా ఒక రోజు కూడా లేదు షూట్.
సో ఈ సినిమా ద్వారా మీరు టూ జనరేషన్స్ లో పుట్టారు అని ఫీల్ అవుతున్నాంగ్. నాకు కూడా అదే ఆనందంగా చూసుకుంటే నేను కూడా 60s లో ఉన్నట్టు కనపడుతుంది సినిమాలో. అంటే మేమందరం అవును. దీంట్లో ఒక చిన్న ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు షూటింగ్ వచ్చాడు, చోట జరుగుతుంది షూటింగ్ కాలేజ్ లో పెద్ద సెటప్ జరుగుతుంది, షూటింగ్ వచ్చాడు మామూలుగా. వచ్చి వాడు అలా హిందీ వాడు, అతను హిందీ పర్సన్ నార్త్ ఇండియన్. ఏ క్యారే తుమ్ 70s కు లేకి ఆగే గ్యారే మీరు అంటే 70s కు లేకి ఆగే గ్యారే పూరా 70s దిగరాడే పూరా. అంటే బయట నుంచి చూసిన వాళ్ళకి కూడా సినిమాలోనే కాకుండా అక్కడ అట్మాస్ఫియర్ చూసిన వాళ్ళకి కూడా 70s కనపడింది. సో 1967 నుంచి 1987 రైట్ 1968 నుంచి 72. ఓకే. సో ఈ మధ్యలో గ్యాప్ ది మీకు మామూలుగా మనం సినిమాలు చూస్తుంటాం పాత సినిమాలు, దాంట్లో దీంట్లోకి ఇప్పుడు మీరు జరిగిన షూట్ కి సంబంధించి ఏమైనా ఉన్నాయా సింక్ అయినాయి? సింక్ అయినవంటే ఏమండవండి, అది వేరు. అంటే ఆ టైంలో మనకి తెలుగు సినిమాలో వచ్చే సీన్స్ అంటే తెలుగు ఏమైనా అనొచ్చు, మనం ఫ్యామిలీ డ్రామాస్ మీద ఎక్కువ తీసేవాళ్ళం. సినిమాలు డ్రామాస్ కానీ అంటే లవ్ స్టోరీస్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉండేవి. దీనికి పాత సినిమాలకి కంపేర్ చేయాలంటే మీరు ఒక కాస్ట్యూమ్ రెట్రో లుక్ తప్ప కంపారిజన్స్ పెద్దగా నాకేం తెలియలేదు. సో బయట ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి కదా, వెళ్ళినప్పుడు అప్పుడు జరిగిన ఉద్యమాలకి ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలకి డిఫరెన్స్ ఏమున్నాయి బాగా? ఇప్పుడు మామూలు టీవీలో కూడా చూస్తాం న్యూస్ ఛానల్స్ లో ఇక్కడ ఉద్యమం జరుగుతుంది, ఇక్కడ దీక్షలు చేస్తున్నారు దీన్ని సాధించడం కోసం అని. సరే అప్పుడు జార్జ్ రెడ్డి దీక్షలు చేశారు సాధించడానికి, స్టూడెంట్ కోసం క్యాస్ట్ అనేది ఉండకూడదు అనేసి అని. సో అప్పటికి ఇప్పటికీ ఏంటి డిఫరెన్స్? అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఎప్పటికీ అందులో డిఫరెన్స్ ఉండదండి. ఉద్యమం ఉద్యమం ఎప్పటికైనా ఇప్పుడు పెయిన్ లోంచే పుడుతుంది. సో వాళ్ళ మన ప్రజెంటేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది మనం ప్రజెంట్ చేసే విధానం డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఉద్యమం ఎప్పుడు ఉద్యమమే. అది ఎప్పుడు జెన్యున్ గా మొదలైతే ఆ ఫైర్ అలాగే ఉంటుంది. అంటే అప్పుడు ఎక్కువ పోస్టర్స్ తోటి న్యూస్ పేపర్స్ తోటి లేకపోతే ర్యాలీస్ ఎక్కువ చేసేవాళ్ళు. యా ఇప్పుడు మనం ఏదైనా చేస్తే సోషల్ మీడియా అనేది ఒకటి మనకి ప్లాట్ఫామ్ బాగా దొరికింది కాబట్టి దాన్ని ఆ టైప్లో ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ ఆ టైంలో లేదు, జస్ట్ జనాలు చూపించాలి. యా ఇప్పుడు సోషల్ మీడియా అన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఈ జనరేషన్లోకి వచ్చేద్దాం 2019 జనరేషన్కి. సో ఈ మధ్యలో ఎవరిచిన సోషల్ మీడియాని కంప్లీట్గా, సో మీరు ఎవ్రీడే ఒక సోషల్ మీడియాతో ఎంతసేపు స్పెండ్ చేస్తారు? అంటే ఫోన్లో యా మొబైల్ నుంచి రాత్రి దాకా ఇంకే మనకి ఎక్కడ ఏం చేయాలని డబ్బులు పే చేయాలని ఇప్పుడు ఫోనే కదా. అవును. క్యాబ్ బుక్ చేయాలన్నా డబ్బులు పే చేయాలి. సో ఎంత అడిక్ట్ అయ్యారు మీరు సోషల్ మీడియాకి ప్రెసెంట్? అంటే నేను సోషల్ మీడియా అంటే జస్ట్ యూట్యూబ్ లో చూడడం తప్ప నాకు ఈ లైక్ ఇప్పుడు కాల్స్ ఇవన్నీ ద అదర్ థింగ్, కాల్స్ టెక్స్ట్ ఏమైనా చెప్పాలన్నా కానీ, అండ్ సోషల్ మీడియా లైక్ ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ వీటి కన్నా యాక్టివ్ ఉంటాను. దాంట్లో ఓన్లీ ఎఫ్బి మాత్రం పర్సనల్ అకౌంట్ ఉంటుంది, మిగతా దాంట్లో యాక్టివ్ ఉంటాను. నేను ఫుల్ యాక్టివ్ ఉంటా ఎఫ్బిలో, కాకపోతే అడిక్టివ్ ఏం కాదు నేను. అంటే నా ప్రైమరీ థింగ్ వచ్చేసి షూట్ వర్క్ యాక్టింగ్ అంతే. అది ఉందంటే ఫోన్ పక్కన పడేస్తాను నేను, అసలు ఫోన్ ఎవరికో ఇచ్చేసి నా వర్క్ నేను చేసుకుంటా అంతే. షూట్ ఉందంటే మాత్రం 100%. ఆ తర్వాత షూట్ లేకుంటే ఫోన్లో. సో ఈ సినిమా కోసం మీరు సెట్ వేశారని చెప్పారు ఓయూ సెట్ కంప్లీట్గా, మరి ఓయూకి అక్కడికి వెళ్ళి తీసిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఒరిజినల్ ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి తీసిన సీన్స్, అక్కడ ఉన్న రోడ్ రూట్ ఉంటుంది ఉస్మానియాకి లోపలికి వెళ్ళడానికి మేము అంతా క్రియేట్ చేసాం ఆర్టిఫిషియల్ గా రోడ్స్ దగ్గర నుంచి అన్నిటికీ మేము అన్నిటికీ వర్క్ చేసి దాని మీద చాలా టైం పెట్టి చేసాం. దాన్ని జీవనన్న ప్రతిది చాలా పర్టికులర్ గా చూసుకున్నాడు, జీవనన్న కానీ సుధాకర్ అన్న కానీ ప్రతిది పర్టికులర్ గా చూసుకుని చేశారంటే. ఇప్పుడు ఒకవేళ మనం యూనివర్సిటీకి వెళ్ళినా 2019 కనపడుతుంది తప్ప 60 కనపడదు. సో 60s తీసుకొచ్చి యూనివర్సిటీ కావాలి దానికోసం. అండ్ ఈవెన్ మెదక్ కాలేజ్కి కూడా లైక్ మెదక్ కాలేజ్ స్ట్రక్చర్ ఒక రకంగా ఉంటుంది అది. సో ఆ స్ట్రక్చర్ని కూడా ఉస్మానియాకి ఈక్వల్ చేసినారు వాళ్ళు ఆ డైరెక్టర్. అంటే ఉస్మానియాలో ఎట్లుంటుందో ఆ టైప్ ప్యాటర్న్ అంతా మళ్ళీ దానిపైన ఒక లేయర్ యాడ్ చేసి మెదక్ కాలేజ్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీ లాగా క్రియేట్ చేసినారు. సో అట్లా చాలా జరిగినాయి, కంప్లీట్ క్రెడిట్స్ టు ఆ డైరెక్టర్. సో జార్జ్ రెడ్డి గురించి ఆడియన్స్కి వుడ్ లైక్ టు సే ఎనీథింగ్? జార్జ్ రెడ్డి హైదరాబాద్లో మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన పేరు, గుర్తుండిపోయే పేరు జార్జ్ రెడ్డి. నాకు తెలిసి ఇప్పటికి 40 ఏళ్ళు అయ్యాయి, ఇంకొక 40 ఏళ్ళు వచ్చినా సరే ఆ జార్జ్ రెడ్డి అనే పదాన్ని ఆ లీడర్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు ఒకసారి తెలుసుకోండి, గూగుల్లో జార్జ్ రెడ్డి ఎవరే అని టైప్ చేయండి, మీకు ఖచ్చితంగా ఆయన గురించి చాలా ఆర్టికల్స్ వస్తాయి. ట్రైలర్ చూడండి, సినిమా చూడండి, మీకు చాలా బాగా తెలుస్తుంది జార్జ్ రెడ్డి గురించి. సో యా
అంటే ఒక పర్సన్ని 25 ఏళ్ళకే చంపేశారు అని అంటే అతను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండాలి ఒక సొసైటీ పైన. సో ఎందుకు ఒక మనిషి అతను స్వతహాగా జీనా హైతో మర్నాసికో కదం కదం పర్ లడ్నాసికో అనే ఒక స్లోగన్ ఒక మనిషి లోపల ఎంత డెప్త్ ఉంటే ఆ స్లోగన్ బయటకు వస్తుంది. సో అతను అంటే ఎలాంటి సిచ్యువేషన్స్కి అతను అట్లా చేశాడు అంటే అతను ఎంత ఇన్స్పైర్ అయ్యాడు, స్టూడెంట్స్ని ఎంత ఇన్స్పైర్ చేసిండు. జార్జ్ రెడ్డి గురించి నేను అదే సినిమా చూడండి అని చెప్పి సినిమా ప్రమోషన్ నేను చేయట్లేదు. జార్జ్ రెడ్డి ఎవరు అనేది యూట్యూబ్లో మీరు ఎతకండి, ఎతికినాక తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత ఖచ్చితంగా వచ్చి మీరు సినిమా చూస్తారు, 100% చెప్తున్నా. అతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక చరిత్ర అండి. 19 ఇప్పుడు మనకి ఇంత మీడియా ఉంది, ఇప్పుడు మీరు చెప్తున్నారు సోషల్ మీడియా ఉంది మనం ఫుల్ అడిక్ట్ అయినామని. సోషల్ మీడియా అనేది లేని టైంలో 1970స్లో ఎక్కడో బీబీసీ ఛానల్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి ఇంటర్వ్యూ తీసుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి అతని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో. బీబీసీ వాళ్ళు ఇంటర్వ్యూ తీశారంటే సో వై ఎందుకు అతను ఒక గోల్డ్ మెడలిస్ట్. సో స్టూడెంట్ లీడర్ అంటే మళ్ళీ ఏమో అనుకుంటారు జనాలు. సో తను ఏంటి తన గురించి మొత్తం ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం, 100% ప్రతి ఒక్కరు వచ్చి తెలుసుకోవాల్సిందే. నేను అదే అంటున్నా కదా, సినిమా ట్రైలర్ చూడండి, ఆ తర్వాత జార్జ్ రెడ్డి ఎవరు అనేది యూట్యూబ్లో కొట్టి చూడండి, తన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఖచ్చితంగా మీకే చూడాలన్న ఫీల్ వస్తుంది, అంత మంచి చరిత్ర తనది. సో అందరు చూడాలి. సో దట్ వాజ్ ఆల్ అబౌట్ జార్జ్ రెడ్డి. సో చెప్తుంటే నేను కూడా 1960s వెళ్ళిపోయాను. సో మీరు కూడా తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఆన్ నవంబర్ 22nd జార్జ్ రెడ్డి. స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.